అందరికీ నమస్తే. ఈ కొండ ప్రాంతంలో మనకి చాలా రకాల ఔషధ మొక్కలు అయితే దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన యొక్క జీవిత జాతక సమస్యలతో పనిచేస్తూ ఉంటాయి. వాటి పైన కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తే, కొన్ని ఆధ్యాత్మికంగా మేలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు నేను ఒక మంచి చెట్టును అయితే పరిచయం చేయబోతున్నాను. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బలిజ చెట్టు, బలుసు చెట్టు. దీని యొక్క కాయల ఉపయోగాలు మీకు నేను చెప్పబోతున్నాను. అలాగే వీటి యొక్క ఆకుల పైన ఒక సామెత కూడా ఉంది. అది ఏంటంటే, బ్రతికి ఉంటే బలుసాకు తిని బతకొచ్చు అంటుంటారు. ఆ ఆకు ఇదే. ఈ ఆకే బలుసాకు అంటే, అవి బలుసు కాయలు. అది ఇవి పద్వారగా ఉన్నాయి. అలాగే పండుగా ఉంటే పసుపు కలర్లో ఉంటాయి, బాగుంటాయి మెత్తగా. మరి ఈ కాయల వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ఈ బలుసాకు అనే సామెత ఎందుకు వచ్చిందో చెప్తాను నేను. బ్రతుకుంటే బలుసాకు తినొచ్చు, తిని బ్రతకొచ్చు అంటారు. వాస్తవం చెప్పాలంటే ఈ ఆకు తినడానికి మనం తినలేము, ఎందుకంటే వగరుగా చేదుగా ఉంటుంది. తినడానికి ఈ ఆకు పనికిరాదు. మరి తినడానికి పనికిరాకపోయినా కూడా బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు ఎందువల్ల అన్నారు అంటే, బ్రతుకు విలువ అంత గొప్పది అని చెప్పడం కోసం. అంటే చనిపోయిన రాజుగారి కన్నా కూడా బ్రతికున్న చీమ మేలు అని అంటూ ఉంటారు పెద్దలు. బ్రతికున్న చీమే గొప్పది, అంటే చనిపోయిన రాజుగారి కన్నా. ఎందువల్ల అంటే, బ్రతుకు విలువ చాలా గొప్పది అని. అంటే బ్రతుకుంటే, ఎలా కొలా బ్రతుకుంటే ఏదో ఒకటి తిని బ్రతకొచ్చు. అంటే మనం తినకూడని ఆకు తిని కూడా బ్రతకొచ్చు అని. అంటే బ్రతుకు విలువ అంత గొప్పగా ఉంటుంది, ఏదైనా తిని బ్రతకొచ్చు. అంటే ఈ ఆకు తినకూడదు కూడా తినొచ్చు, తిని బతకొచ్చు. అంటే ఏదో గడ్డో బొడ్డో తిని ఉండొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. బ్రతుకు ముఖ్యం, బ్రతికి ఉండటం ముఖ్యం అని మన పెద్దలు చెప్పడం కోసం బ్రతుకుంటే బలుసాకు తినొచ్చు అంటారు. ఆకిదే చూడండి, ఈ సమయంలో ఈ కాయలు బాగా వస్తాయి. ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఈ సమయంలో బాగా వస్తాయి. వేసవిలో ఇవైతే రావు. ఇక ఇవి ఎక్కడ పెట్టినా అక్కడ మనకు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ కాయల ఉపయోగాలు తెలుసుకుందామండి. ఈ కాయలు మంచి వర్షాకాలంలో మనకి వస్తూ ఉంటాయి. ఎందువల్ల వర్షాకాలంలో అంటే, సహజంగా అప్పటిదాకా వేసవి అనేది, వేసవి కాలం బాగా వచ్చేసి చలికాలం, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే, సడన్గా వర్షాలు పడటం వల్ల బాడీలో కొన్ని ప్రతి ఒక్కరు కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఒళ్ళు వేడి, ఉడుకు, అలాగే కొన్ని విష జ్వరాలు, అలాగే నీళ్ళ విరోచనాలు. ఎందువల్లంటే, వర్షాలకి బాగా వాటర్ అంతా పడిపోయి నీళ్ళన్నీ భూమిలో కలుషితం అవుతాయి. మనం ఆటోమేటిక్గా అవి తాగటం వల్ల ఏమవుతుందంటే కొంత ప్రాబ్లం అయితే వస్తుంది. కానీ ఈ కాయలు మనం తిన్నట్లయితే, ఈ కాయలు మనం తింటూ ఉన్నట్లయితే ఆ విరోచనాలు అవి కట్టుకుంటాయి. నీళ్ళ విరోచనాలు అవి అయితే వచ్చే పరిస్థితి లేదు. అలాగే విష జ్వరాలు అవి కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఈ కాయలు తినడం ద్వారా. ఇంకా చెప్పాలంటే, ఈ సమయంలో అప్పటిదాకా ఎండ ఉండి ఇప్పుడు వర్షాలు వచ్చి వేడి వెళ్ళబుకుతుంది. నోరంతా పగిలిపోవటం, నోటిపోత, నోటిలో పుండ్లు, అట్లా ఉంటాయి సమస్యలు. ఈ కాయలు ద్వారా కాయలు తీసుకొని అవి నోట్లో వేసుకొని బాగా నమలాలి. విత్తనం బాగోదు, విత్తనం కొంచెం చేదుగా ఉంటుంది. ఆ నమిలి పై తక్కువ తీసి విత్తనాలు ఊసేయాలి. ఇలా తినడం ద్వారా వెంటనే చూడండి, నోరు ఒక రకంగా తయారవుతుంది. వెంటనే ఆ మార్పు మనకి స్పష్టంగా కనపడుతుంది. నోటిపోత, పగులు ఇవన్నీ పోతాయి. చాలా చాలా అద్భుతమైంది ఇది. ఇంకా చెప్పాలంటే, ఈ పండ్లు ఎవరైతే తింటారో వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. మంచి పవర్ అయితే వస్తుంది, ఇమ్యూనిటీ పవర్. ఎట్లాంటి పవర్? అడవుల్లోకి ఉదయాన్నే వచ్చి ఈ సమయంలో ఈ కాయలు తిని నీళ్లు తాగి సాయంత్రం దాకా కూడా ఆకలి లేకుండా తిరగచ్చు. అంత శక్తిగా ఇవి పనిచేస్తాయి. వీటినే బలుసు కాయలు లేదా బలిజ కాయలు అంటారు. చాలా గొప్ప కాయలు. ఈ సీజన్లో, ఈ సమయంలో మీరు వెతికి మరీ కాయలు తినండి. అయితే ఇవి బజార్లో ఎక్కడ కూడా అమ్మరు వీటిని. మనకు అడవుల్లో ఇలా పొలం గట్లపైన ఉంటాయి. మీరైతే సేకరించి తినండి, మీకు చాలా మేలు చేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది కూడా. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.